అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాధీస్ హోమ్. ఈరోజు నేను మేక్ చేసి చూపించబోయే రెసిపీ ఫ్రైడ్ రైస్. ఇది మనం అప్పుడప్పుడు నోటికి మనకి కూరలు రుచించినప్పుడు చక్కగా చేసుకోవచ్చు. పిల్లలు స్పెషల్ ఐటెం చేయమని అడిగినప్పుడు కూడా ఇది చేసేసుకోవచ్చు, చకచకా అయిపోతుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దామా? ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్ 1/2 కప్, బీన్స్ 1/2 కప్, క్యారెట్ 1/2 కప్, క్యాప్సికమ్ 1/2 కప్, క్యాబేజ్ 1 కప్, గార్లిక్ 2 రెబ్బలు, ఉప్పు రుచికి సరిపడ, కారం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ అన్నీ 1 టీ స్పూన్, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ కొద్ది కొద్దిగా, ఆయిల్ 3 to 4 టేబుల్ స్పూన్స్. ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా మనం బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీంట్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి గార్లిక్ని యాడ్ చేసుకోవాలి. ఈ గార్లిక్ కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం ఇందులో సన్న సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ వేసుకోవాలి. సన్నగా పొడవుగా తరుక్కున్నటువంటి క్యాబేజ్ని కూడా వేసి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. ఒక 2 మినిట్స్ వీటిని ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు మనం ఇందులో కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ అండి చేసుకోవడం. ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం బయట నుంచి తెచ్చుకొని మన హెల్త్లు ఖరాబ్ చేసుకోవడం కంటే కొద్దిగా కష్టపడి ఇంట్లో తయారు చేసుకుంటే మన హెల్త్ని కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో 1 టీ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఇంట్లో మిగిలిపోయిన అన్నం కానీ ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నం కానీ ఉంటే దాన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, అయిపోతుంది. మంచి కలర్ఫుల్గా అన్ని వెజిటేబుల్స్తో చూడ్డానికి తినడానికి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కొరియాండర్తో గార్నిష్ చేసుకుందాం. ఫ్రైడ్ రైస్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాధీస్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.